కాలం యేసు ప్రభు ప్రబోధాల్లో నుండి తన్ను తాను వాడు హెచ్చింపబడును అనే అంశం గురించి మనము ధ్యానిద్దాం తగ్గింపు అనేటటువంటిది చాలా మటుకు మనం చూస్తే ఎవరిలో అంత కనిపించదు వారి పొజిషన్ బట్టి వారికి ఉన్నటువంటి మరి ఆస్తులను అంతస్తులను బట్టి ఎవరు కూడా అంతగా తగ్గించుకోవడానికి ఇష్టపడరు కానీ ఏం చెప్తా ఉన్నంటే తగ్గించుకునేటటువంటి వాడు హెచ్చింపబడతాడు తగ్గింపనేటటువంటిది మనిషికి చాలా అవసరమైనటువంటిది ఒకనొక సమయంలో ఒక రాజుగారు తన దేశంలో ప్రజలు ఏ రీతిగా నివసిస్తున్నారో చూడ్డానికి తను మారువేషంలో తన దేశాన్ని సందర్శించడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నటువంటి ఒక వృద్ధుడు తన ఇంటిలో చాలా కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు తనకు సహాయం చేయవారు ఎవరు లేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఈ రాజుగారు ఆ ఇంటిలోకి వెళ్ళి ఆయనతో కూడా కొన్ని దినాలుండి ఆయనకు సహాయం చేసి అన్ని విషయాల్లో ఆయనకు సహాయం చేసి ఆయనతో ఉండి ఆయన ఇంటిలో ఉండి ఆయనను ఆదుకొని తర్వాత కొన్ని దినాల తర్వాత మరలా రాజ్యానికి వచ్చి ఒక టైంలో తన పరివారం అంతటితో కలిసి రాజుగారు ఆ ఇంటికి వస్తాడు అప్పుడు ఆ వృద్ధుడు రాజుగారిని చూసి ఆయన వణుకుతూ భయపడిపోయి మరి ఇంత గొప్ప రాజు అయిన నీవు నా దగ్గరికి వచ్చావయ్యా నువ్వు అంత తగ్గించుకొని నా లాగా ఉండి నా ఇంట్లో ఏ వసతులు లేనటువంటి నా ఇంట్లో నువ్వు ఉన్నావు అని అన్నప్పుడు మరి ఆయన ఎంతో సంతోషించాడు నిజమే ఆయన రాజుగా ఉండి కూడా అంత తగ్గించుకొని ఆ వృద్ధుడి ఇంటిలో ఉన్నాడు ఎవరైనప్పటికీ రాజులైనప్పటికీ సామాన్య మనుషులైనప్పటికీ మనిషి జీవితంలో తగ్గింపు అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది ఈ తగ్గింపులో మరి మనము నేర్చుకోవాల్సినటువంటి ఏంటి అని అంటే మొట్టమొదటిగా బీ ఒబీడియంట్ మీరు విధేయత కలిగి ఉండండి ఈ విధేయత అనేటటువంటిది మరి అన్నిటికీ మరెంతో ప్రాముఖ్యమైనటువంటిది విధేయత ఎక్కడ విధేయత చూపించాలి అని అంటే మొదటిగా దేవునికి విధేయు ఉండాలి దేవునికి విధేయూలంగా మనము మనం మన జీవితాల్ని సమర్పించుకోవాలి విధేయత చూపడం అంటే మరి ఆయన యొక్క అధికారాన్ని లేక ఆయన అధికారం క్రింద మనము ఉండడం ఆయన చెప్పిన మాటలు వినడమే విధేయత చెప్పినటువంటివి పాటించడమే విధేయత ప్రేమించమని చెప్పారు ప్రేమించడం దేవుడు ప్రేమించమన్నాడు కాబట్టి మనం ప్రేమిస్తే నిజంగా అలాంటి జీవితాన్ని జీవిస్తే విధేయత ఆయన చెప్పినటువంటి మాటలు కరుణ చూపించమన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే కరుణ చూపించాలి అప్పుడు మనం విధేయులంగా ఉన్నట్లు అర్థం కేవలము పై పైకి నటించడం మాత్రము కాదు కానీ హృదయంలో నుండి రావాలి ఆ విధేయత రెండవదిగా మరి తల్లిదండ్రులను మనము చూస్తే పెద్దల ఎడల మన తల్లిదండ్రులు ఎదుట ఎడల విధేయతను కనపరచాలి వారు మనల్ని కానీ పెంచి పోషించారు కాబట్టి మనము మన తల్లిదండ్రులకు విధేయులంగా ఉండాలి నీవు దీర్ఘాయుష్మంతుడ బాగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి వారికి విధేయత చూపించాలి వారి ఎడల విధేయులంగా పిల్లలంగా మనం ఉండడం నేర్చుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ విధేయత అన్నిటికీ మనకు దోహదపడుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ విధేయతే మన సక్సెస్గా మనం చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి ఇంత గొప్పవాడిగా ఎలా అయ్యాడు అని ఒక ప్రశ్న వస్తే ఎవరి గురించి ఆయన ఎంత గొప్పవారినైనా తీసుకోండి వారిలో విధేయతను మొదటి మెట్టుగా మనం చూస్తూ ఉన్నాం విధేయులుగా ఉన్నవారు ఉన్నత స్థితిలో ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వారుగా వారు ఉన్నట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం ఇదే మాట మనం నేర్చుకోవాలి విధేయత కలిగి జీవించటం తల్లిదండ్రులకు మూడవదిగా మరి మనం పెద్దలకు లేక మన గురువులకు మనకంటే పెద్దవారిని పెద్దవారికి విధేయులంగా ఉండడము నేర్చుకోవాలి విద్యను చెప్పినటువంటి గురువులు కావచ్చు టీచర్స్ కావచ్చు మాస్టర్స్ కావచ్చు వారికి విధేయులంగా మనము ఉండాలి ఈ విధేయత చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనము విధేయత చూపిస్తే మరి మనము ఎంతో మరి దీవించబడతాము ఎంతో మరి ముందుకు వెళ్తాము మన స్థితిని మర్చిపోవడానికి వీల్లేదు ఒక సామెత ఉంది ఢిల్లీకి రాజైన తల్లికి కుమారుడే రెండవది నువ్వు ఎంత పైకి ఎదిగినా నీ నీ గురువు యొక్క ఆశీస్సులు నీ యొక్క టీచర్ యొక్క బోధలు నీ టీచర్ యొక్క మరి నీకు చెప్పినటువంటి మాటలు నీకు ఉన్నాయి కాబట్టి నువ్వు మంచి స్థితిలో ఉన్నావు ఈ దినాన నువ్వు చదువుకొని ఒక మంచి పొజిషన్లో ఉన్నావంటే దాని వెనకాల వారి కృషి ఉంటా కాబట్టి వారికి నువ్వు విధేయుడుగా విధేయురాలుగా నువ్వు ఉండాలి ఇది మనం నేర్చుకోవాలి అంతేకాకుండా మరి పెద్దలను కూడా మనం గౌరవిస్తూ వారికి విధేయులంగా మనం ఉండాలి విధేయతను అవలంబించుకోవాలి మనం ఈ విధేయతను నేర్చుకోవాలి అది మన జీవితంలో మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మనము ఉండాలి ఎవరిని లెక్క చేయకుండా ఎవరిని మరి మనము కనిపెట్టకుండా చూడకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే అది విధేయత కాదు విధేయత అంటే వారికి కట్టుబడి ఉండడం వారి మాటలను గౌరవించడం వారిని మనము మరి మంచి స్థితిలో ఉంచడం వారు చేయబట్టే మేము ఈ రీతిగా ఉన్నామని చెప్పడమే ఈ విధేయత మరి ప్రతి ఒక్కరికి అవసరమై ఉంటా ఉంది మొదటిగా మరి రెండవదిగా ఏం చెప్తా ఉందంటే హంబుల్ నిన్ను నీవు తగ్గించుకో బి ఒబీడియంట్ రెండవది బి హంబుల్ ఈ హంబుల్నెస్ అనేటటువంటిది ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటిది ఎప్పుడు కూడా మనము మరి తగ్గించుకోవాలి అందుకే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు తను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి హెచ్చింపబడతాడు ఎప్పుడు కూడా మరి పైన ఉండడానికి ఇష్టపడదు కానీ మరి క్రింద ఉండడానికి తగ్గింపు స్వభావాన్ని మనిషి కలిగి ఉండాలి మనిషి మట్టిలో నుండి తీయబడ్డాడు మర్ల మట్టిలోకి చేర్చబడతాడు కాబట్టి ఈ జీవిత పయనంలో ఎందుకు అంత మరి డాంబము ఎందుకు అంత గర్వము ఎందుకు అంత అతిశయము మనిషి తగ్గింపు మనస్తత్వము మనిషి తగ్గింపు స్వభావాన్ని అలవర్చుకొని అలాంటి తగ్గింపు స్వభావంతో మనిషి జీవించాలి తగ్గింపు అనేటటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలని ఒక్కసారి మనం తెరిచి చూస్తే వారెంతగా తగ్గించుకున్నారు వారెంతగా తమను తాము తగ్గించుకొని వారు ముందుకు వెళ్ళారో వారంత గొప్పవారిగా ఎదిగారో మనం ఆలోచించుకోవాలి నీ తగ్గింపే నిన్ను హెచ్చిస్తుంది నీ తగ్గింపే నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది అని ఆలోచనను కలిగి ఉండాలి ఎంత స్థితిలో ఉన్నా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి ఎంత పైన ఉన్నా కూడా ఒదిగి ఉండడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడే మరి మనము జీవితంలో సక్సెస్ అయినట్లుగా జీవితంలో మనం మంచి పొజిషన్లో ఉన్నట్లుగా మనము ఎన్నుకుంటాం కొద్ది పరిస్థితిలోకి రాగానే అవన్నీ మర్చిపోయి మనము ఎగిరెగిరి పడితే అది అంత ఆలోచన కాదు అని అది మంచి ఆలోచన కాదని మనము జ్ఞాపకము చేసుకోవాలి కాబట్టి మనిషి జీవితంలో విధేయత రెండవది తగ్గింపు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ తగ్గింపు లేనటువంటి వ్యక్తి గర్వంతో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అవమానాలకు గురవుతాడు చాలాసార్లు ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటావో అప్పుడు నిన్ను అనేకులు హెచ్చిస్తారు అనేకులు నిన్ను కొనియాడతారు నిన్ను ఘనపరుస్తారు ఎప్పుడైతే నువ్వు నిన్ను నువ్వు గనపరుచుకుంటావో అందరి దృష్టిలో నువ్వు హీనమైనటువంటి వాడిగా ఎ ఎంచబడతావు అందరి దృష్టిలో నువ్వు అంతగా ఘనాన్ని ఘనతను పొందుకోలేవు తగ్గింపు నేర్చుకోవాలి ఎంత ఉన్నప్పటికీ కూడా ఒదిగి ఉండడం తగ్గించుకొని ఉండడము నేర్చుకుంటే నీవు ఎంతో మరి సక్సెస్ఫుల్గా ఉంటావు కాబట్టి ఇవి మనం మన జీవితాల్లో నేర్చుకోవాలి ఎప్పుడు కూడా మరి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాం మేము హై ఈ పొజిషన్లో ఉన్నాము అని తలంచుకుని ఉంటా ఉంటాం కానీ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఉండవచ్చు నిజంగా మంచి పొజిషన్లో ఉండవచ్చు మంచి ఉన్నత స్థితిలో నువ్వు ఉండవచ్చు కానీ మరి ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకుంటావో ఒక మంచి జీవితాన్ని జీవిస్తావో ఈ ఉంటే మరి అందరి చేత నువ్వు కొనియాడబడతావు అందరి చేత నీవు మన్ననలను పొందుకుంటావు మరి ఆ రాజు తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు ఆ రాజు తన పొజిషన్ని విడిచిపెట్టాడు ఆ రాజు తన పరివారాన్ని విడిచిపెట్టాడు ఆ రాజు తన మంత్రులను విడిచిపెట్టాడు ఎక్కడికి ఒక వృద్ధుని ఇంట్లో మరి ఒకానొక ఒక్కటే ఒక రూమ్లో తను ఉండి ఆయన కష్టాలని చూశాడు ఆయనతో కూడా ఉన్నాడు అది ఎంత గొప్ప విషయం అంటే మరి మనం కూడా ఆ రీతిగా అలాంటివన్నీ కూడా మనము అలవర్చుకోవాలి తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉండాలి మరి చాలాసార్లు మనం వింటా ఉన్నాం గొప్ప ధనవంతులు వారి పిల్లల్ని ఏం చేస్తూ ఉన్నారంటే కొద్దిగా నామమాత్రము డబ్బులు ఇచ్చి ఒక చిన్న గదిలో ఉండి కొన్ని రోజులు ఎవ్వరికి చెప్పకుండా మీరు ఉండాలి అని వారిని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత అవి రివీల్ అవుతా ఉన్నాం ఎంతోమంది ఆ రీతిగా గొప్ప గొప్ప ధనవంతులు వారి పిల్లల్ని ట్రైన్ చేయడానికి వారు ఎట్లా జీవించాలో వారికి నేర్పించడానికి ఇవన్నీ కూడా చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి మనకు తగ్గింపు అనేది ప్రాముఖ్యమైనటువంటిది బి ఒబీడియంట్ బి హంబుల్ మరి మూడవదిగా ఎంటీ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు ప్రక్కన పెట్టేయాలంటే నీ ఇగోను మనిషి జీవితంలో ఇగో అనేటటువంటిది ఉంటుంది నాకే మొత్తము తెలుసు నేనే గొప్పవాడిని అహం అనేటటువంటిది మనిషిని డామినేట్ చేస్తామని నాకు తెలిసినంతగా నా పక్క వాడికి తెలియదు నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు ఎవరేం చెప్పినా వినటువంటి పరిస్థితిలోకి వారు వెళ్తా ఉన్నారు ఈ సెల్ఫ్ ఎంటీయింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది నీ అహాన్ని పక్కన పెట్టాలి బీ ఒబీడియంట్ బి హంబుల్ ఎంటీ యువర్ సెల్ఫ్ నిన్ను నీ మరి రిక్తునిగా చేసుకోవాలి తీసివేసుకోవాలి నీ లోపడు ఉన్నటువంటిది అంతా కూడా ప్రక్కన పెట్టేసేయాలి ప్రక్కన పెట్టేసి నువ్వేం చేయాలి అని అంటే మరి నీవు ఇతరులతో మమేకం అవ్వాలి వారితో కలిసిపోవాలి వారి ఆలోచనలు కూడా వినాలి అందరితో కలిసి ఉండాలి ఈ అహం ఎంతగా ఉంటుందంటే మరి వారిని పతనానికి నడిపిస్తాం ఉంది ఎవరు చెప్పినా వినరు కొంతమంది వారి అహం అంతగా వారిని ప్రభావితం చేస్తుంది అహం దెబ్బతింటుంది అని అంటారు కదా అని మరి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వారు మరి అహం అడ్డం వచ్చి వారు ముందుకు కొనసాగలేనటువంటి పరిస్థితి పతనమైనటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ సెల్ఫ్ ఎంటింగ్ నిన్ను నీ గురిక్తినిగా చేసుకోవడం నీ ఈగోను పక్కన పెట్టడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి మనం ఎప్పుడైతే చేస్తామో ఈ మూడు ఎప్పుడైతే మన జీవితంలో మనం నేర్చుకుంటామో ఒబీడియన్స్ని హంబుల్నెస్ని ఎంటీనెస్ని మనం ఉంటామో అప్పుడు మనము చాలా మంచి పొజిషన్లోకి మనం వెళ్తాం కాబట్టి మరి మనము ఒబీడియంట్గా ఉందాం విధేయత కలిగి ఉందాం మన పెద్దలకు మన గురువులకు మన తల్లిదండ్రులకు మనము తగ్గించుకొని ఉందాం ఏ పొజిషన్లో ఉన్నా ఎంత పెద్ద స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా తగ్గించుకొని ఉండడం మనం నేర్చుకుందాం మూడవదిగా మన అహాన్ని పక్కన పెడదాం మన అహం మనకు అక్కడకు రాదు మన అహం మనల్ని మంచి స్థితిలో ఉంచు అవన్నీ పక్కన పెట్టేసి మనము ఇంకా మనం ఏంటో మనం తెలుసుకుందాం ఈ రీతిగా మనం ఉండడానికి మనం ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ